కంటోన్మెంట్ సికింద్రాబాద్ లో ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ కోఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికునికి కొడుకైన పిఎం సాయి ప్రసాద్ సామాజిక సేవలు ఎంతో చేస్తున్నారని అలాంటి అతనిపై హత్యాయత్నాలు దాడులకు ప్రయత్నిస్తే ఊరుకోమని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకపోతే ఊరుకోవాలని సాయి మీద భౌతిక దాడులకు హత్యా ప్రయత్నం సహించమని వారు పేర్కొన్నారు. ఒక మాజీ సైనికుని కొడుకు కోసం మాజీ సైనికులమంతా అండగా ఉంటామని అందరం కలిసి వస్తే మా బూట్ల చప్పట్లను తట్టుకునే శక్తి మీకు ఉండదని హెచ్చరించారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మే మోహన్ పాఠక్ ఎక్ సర్వీస్ మ్యాన్ और इस समाज में साई प्रसाद अच्छा काम कर रहे हैं समाज के लिए. नेशनल लीडर हैं और यहाँ जो भी हो रहा है समाज में हर व्यक्ति के लिए अच्छा काम कर रहे हैं, चाहे महिलाओं के लिए हो, बच्चों के लिए हो या किसी भी कोई भी आदमी ऐसा जो असहाय है और पीड़ित है उसके पास साई प्रसाद तुरंत पहुँच जाते हैं, उनको खबर मिलने की देर. और चूँकि वो एक सर्विसमैन का बेटा है तो हम तो ये जानते हैं कि साईं प्रसाद जो भी काम करेंगे अच्छा करेंगे, देश के हित में करेंगे, समाज के हित में करेंगे. पर और जो भी कर भी रहे हैं अच्छा काम कर रहे हैं, अच्छा काम कर रहे हैं वो, और उनको कोई धमकाए डराए ये हम कोई भी एक सर्विसमैन इस बात को बर्दाश्त नहीं करेंगे, क्योंकि वो हमारा बेटा है, एक सर्विसमैन का बेटा है और कोई गलत काम नहीं कर रहा है, सही रास्ते पर चल रहा है. इसके बावजूद उसके रास्ते में रोना अटकाए कोई, ये हम कभी भी और कोई भी फौजी बर्दाश्त नहीं करेगा, क्योंकि वो गलत नहीं है, वो अच्छा काम कर रहा है, हम सब उसके साथ हैं. और उसको जो भी अगर दबाने का प्रयास करेगा तो हम कोई भी फौजी चुप नहीं बैठेगा. हमारा जो है हम पुरजोर विरोध करेंगे उस बात का, चाहे उसके लिए जो भी हमें करना पड़े. धन्यवाद. जय हिंद. माता की जय. नवीन मुद्राज ऑल इंडिया एक्सेसमेंट कोऑर्डिनेट कमिटी मेडल मलकाजगिरी डिस्ट्रिक्ट प्रेसिडेंट. కొన్ని రోజులుగా మీరు చూస్తారు టీవీలో స్క్రోలింగ్ అవుతున్నది ఏంటంటే పిఎం సాయి ప్రసాద్ పై అత్యాచారం చేస్తున్నారు, ఇంటికి పోయి రెక్కి చేశారు. అతను ఒక ఎక్సెస్మెంట్ అబ్బాయి. ఒక ఎక్సెస్మెంట్ అబ్బాయి అంటే మేము కూడా ఒక ఎక్సెస్మెంట్, మాకు కూడా కొడుకుతో సమానం. మేము ఇన్ని సంవత్సరాలు దేశ సేవ చేశాము, అతను ఇక్కడ మల్కాజీ సేవ చేస్తున్నాడు. అతను సేవ చేసే దానికి కొంతమంది ఓర్వక అతని హత్యా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. మేము ఎక్సెస్మెన్ కాబట్టి అతని దేశ సేవ చేశాము, మా కొడుకును ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీరు మల్కాజ్గిరి రౌడీ అయితే మేము దేశం మొత్తం తిరిగాం, ప్రతి ఒక్క స్టేట్ చూసాము. తెలంగాణ కంటే బీహార్, ఛత్తీస్గఢ్ సర్వీస్ చేశాము మేము, నక్సలైట్లను కూడా చంపాము, టెరిస్ట్లో కూడా వేటాడాము. అందరు మీ పేపర్ చూస్తుంటారు, కానీ మా కొడుకుని ఎలా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాము. అతనికి ఏమైనా జరిగిందనుకో మేము ఒప్పుకునేది. ఆల్ ఓవర్ ఎక్సెస్మెంట్ కోఆర్డినేట్ కమిటీ నుంచి నేను చెప్తున్నాను, మేమందరం ఎక్సెస్మెంట్ ర్యాలీ తీసి మేము వచ్చి ఆ షూ మార్చ్ చేస్తా, షూ సౌండ్కే మేము చనిపోతారు. మీరు అతనికి ఏమైనా జరిగితే మేము ఒప్పుము, ఎవరన్నా సరే కబడతారు. జై శ్రీరామ్. అనుమానం మేము అనుమానం అంటే ప్రతి రాజకీయ నాయకులు ప్రతి శత్రువులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఎంపీ మీద అటాక్ అయింది, అనుమానం ఉండదు కదా. ఇప్పుడు ఫస్ట్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు. భారత్ మాతా కీ జయ్. హమ్ లోగ్ ఎక్ సర్వీస్ మ్యాన్ ఆజ్ యహాన్ ఏకత్రిత్ హువే హ్యాయ్ హమారా సాయి అన్నా కే లియే. హమారా సాయి అన్నా జో ఏక్ విధాయక్ ప్రత్యాశీ హై మద్రాస్ గిరి కే, ఔర్ ఉన్కే ఉపర్ కహీ థ్రెటనింగ్ ఆయా హై ఔర్ ఉన్కే ఘర్ మే దేఖీ కియా గయా హై, ఉస్కా వీడియో భీ హై. ये बहुत निंदनीय घटना है. हमारा साई अन्ना हमारा बच्चा है, हम लोग सैनिक है, देश के लिए काम किए, और हमारे बच्चे के ऊपर ये जो अत्याचार, ये गुंडागर्दी, ये हम कभी सह नहीं सकते. हमने देश की सेवा की है, हमारे बच्चों को, बच्चे की जो देखभाल और उनकी सुरक्षा हमारी सरकार की कार्य है और हमारी सबकी भी जिम्मेदारी है. अगर हमारी साई अन्ना के ऊपर कुछ भी होता है, हम लोग एक सर्विसमैन, केवल एक सर्विसमैन नहीं है, हमारे सारे लोग जो है इसके लिए तैयार है, इसको जूझने के लिए तैयार है. और सायना जैसे नेक आदमी, एक समाज सेवी, इन्होंने अपना जिंदगी समाज सेवा से शुरू किए, और कोरोना की टाइम में इन्होंने जो दिखाए आप लोग के सामने एक मिसाल है, ऐसा कोई कर ही नहीं सकता. और सायना के ऊपर, सायना के साथ हम लोग बिल्कुल रहेंगे और समाज की भलाई के लिए
हम उनके साथ हैं और हम चाहते हैं और हम करके दिखाएंगे भी। शाही अन्ना हमारे शाही एक फौजी के बेटा है, हम सब लोग फौजी यहाँ पे एकत्रित है, हम उनके साथ है और घर घर तक जाएंगे और लोगों को जगाएंगे और सबसे यही कहेंगे कि वो सच्चा आदमी है, सच्चा उसका बेटा बाप फौजी है और बेटा अभी अच्छा काम कर रहा है, तो हम उसके लिए जी जान लगा देंगे और घर घर तक जाएंगे, किसी को नहीं छोड़ेंगे। गुंडे मवाली कोई भी किसी प्रकार उसके घर तक जाएंगे और धमकी देंगे, इसका वीडियो भी है और थाने में रखा हुआ है रिकॉर्डेड। जय श्री राम, हर हर महादेव। मेरा नाम है कमलेश कुमार उपाध्याय नाम। मेरे को मालूम चला कि कल जो है जैसे अपना ये जीएम साहिब के पास में कुछ लोग रैकी के लिए आए, तो रैकी ले आए उनको मतलब हरासमेंट करने के लिए, उनके ऊपर वार करने के लिए, जबकि पीएम साहिब अपना बीएम साहिब साहब जो कि बहुत अच्छे अच्छे काम किए, जैसे कि युवाओं के साथ जो छोटे छोटे बच्चे हैं उनके लिए स्पोर्ट वगैरह का भी किए, बाकी जो है जो गर्भवती महिलाओं के लिए इनके लिए दवा वगैरह का भी जो है इंतजाम किया इन्होंने, छोटे छोटे बच्चों के लिए इन्होंने बहुत सारे जो है हेल्प का काम किए। तो अगर साईं साहब के ऊपर कोई भी आदमी जो है इस टाइप का अत्याचार करता है तो उसके लिए हम बर्दाश्त नहीं करेंगे, हम हमेशा उनके साथ हैं। और मैं आप लोगों से अनुरोध करता हूँ कि सारे आदमी जो भी यहाँ कॉलोनी के हैं या बाहरी भी हैं, सारे आदमी उनका समर्थन करें और इस बार MLA में उनको जो हम आर्मी के हैं, हम हमारे PM साहब हैं, इनको कोई भी आँख दिखाएगा तो इनको हम आँख निकाल लेंगे। मैं उनके साथ हूँ, हमारे पूरे फौजी भाई उनके साथ है। शाही अन्ना बहुत अच्छे काम कर रहे हैं यहाँ पर और हमारे समाज का जितने भी BJP सपोर्टर हैं हम उनके साथ हैं। कोई भी अपने पर्सनल गुंडे भेजकर उनको डरा नहीं सकता। हम सब यहाँ पर जो बसे हैं नॉर्थ इंडियन समाज सारे आर्मी फैमिली से है और ये आर्मी फैमिली देश के लिए लड़े हैं, लोकल गुंडे से डरने वाले कोई भी नहीं है इसमें। जय श्री राम। बस इतना ही मैं बोलना चाहता हूँ और PM साहिब के लिए हम सब एक साथ हैं।